మా వీధి దగ్గర కూడా వచ్చేసాం. ఏదో మాట్లాడాలని మెల్లగా అన్నాను. మీ అమ్మాయి నాకు తెలుసు, మొన్న చూశాను. ఏ అమ్మాయి అన్నాడతను, ఏదో ఆలోచనల్లోంచి తేరుకున్నట్టు. మీ చిన్నమ్మాయి అనుకుంటాను. నవ్వి, మా చిన్నమ్మాయి చచ్చిపోయి 10 ఏళ్ళైంది. మిగతా అమ్మాయిలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. నన్ను చూడ్డానికొచ్చి 6 ఏళ్ళయింది అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. మా వీధిలో నడక సాగిస్తున్నాం. మరి దుర్గ మీ అమ్మాయి కాదా అన్నాను. ఏ దుర్గ అన్నారాయన ఆశ్చర్యంగా. నేను మరింత దిగ్భ్రమ చెందాను. 10 అడుగుల దూరంలో తహసీల్దార్ గారింటి ముందు జీప్ ఆగి ఉంది. ఎవరో తెల్లటి వ్యక్తి ఇంట్లోంచొచ్చి జీప్ ఎక్కారు. జీపు కదిలిపోయింది. నేను నివ్వెరపోయాను. ఇప్పటికి నా పొరపాటు అర్థమైంది. నా ఆశ్చర్యానికి కారణం ఈయనకు అర్థమైనట్టుంది. నన్నెవరనుకుంటున్నావు అన్నారాయన నడుస్తున్నవాడల్లా ఆగి ప్రశ్నార్థకంగా మొహం పెట్టాను. ఎంతసేపు నేనెవరో తెలిసే మాట్లాడవనుకున్నాను. నేను తెలీదన్నమాట. గుర్తుపట్టలేదండి అని నీరసంగా నవ్వాను. ఇద్దరం మా ఇంటి ముందుకొచ్చాం. అతను నవ్వి నా భుజం మీద చేయి వేసి, ఇందాకటినుంచి నువ్వు వర్ణించే ఆ సత్యరోజులు వాడు మా త్రాసుడే, వాడి మామయ్య, ఆ గంతకు తగ్గ బొంత నేనే. నేను 20 ఏళ్లుగా వాడి గురించి కనిపెట్టలేని విషయాల్ని నువ్వు సులువుగా గ్రహించేశావు. తీరికున్నప్పుడల్లా మా ఇంటికొస్తూ ఉండు అని కర్రాడించుకుంటూ ఎదిరింట్లోకి వెళ్లిపోయారు లాయరు స్వామియాజులు గారు. నోట మాట్రాక బిక్కచచ్చిపోయి రాయిలా నిలబడిపోయాను. ప్రతి సెలవుల్లోనూ నాన్నగారు నాకు కొంత పని చెబుతారు. విజయనగరంలో ఉండేది ఏ వారం 10 రోజులో. తర్వాత దేవులపల్లి అడవుల దగ్గరికి వెళ్లిపోతూ ఉండేవాణ్ణి. గజపతి నగరానికి 6 మైళ్లలోపే దేవులపల్లి కొండలు ఆరంభమవుతాయి. చాలా పొడవైన శ్రేణది, దాదాపు 3000 అడుగుల ఎత్తు. కొండ పాదాల దగ్గర చాలా దట్టమైన అడవుంది. ముందుకు వెళ్లిన కొద్దీ సాలూరు తాలూకాలో ఆండ్రా కొండలు ప్రారంభమవుతాయి. అడవి కొద్దిగా పలచబడుతుంది. ఇక్కడ వంట చెరుకు, కలప కాంట్రాక్టు నాన్నగారిది. వంట చెరుకు బయటికి పోకుండా ఎన్ని కట్టుదిట్టాలు చేసినా చుట్టుపక్కల వాళ్లు ఏదో సమయంలో ఏదో విధంగా జారుకుంటారు. కాస్త నదురుగా కనిపించే వ్యక్తిని చూసినా చేతిలో 1 అర్ధరూపాయించి ముందుకు వెళతారు. అది వాళ్ల మామూలు. అడవి దాటి బయటికి పోయేసరికి అలాంటి 1 అర్ధరూపాయలు చాలా చెల్లుబడవుతాయి. ఒకసారి ఒక ఆవిడ నా చేతిలో 1 అర్ధరూపాయించింది. నాకర్ధం కాలేదు. ఇదెందుకు అన్నాను. ఏంటి బాబు, మామూలే కదా, ఎంతకన్నా ఎక్కువ లేదు అనేసి ముందుకు సాగిపోయింది. అప్పుడు అసలు కథ తెలిసింది. మోపులు దగ్గర్లోనే ఉన్న మెంటాడాలో అమ్ముకుని డబ్బు చేసుకుంటారు. నాకిదంతా చాలా సరదాగా ఉండేది. అక్కడి పనివాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ అడవి తోటా మధ్య పచారులు చేస్తూ పనివాళ్లు తేనెపట్టులు కొట్టిపిండిన తేనె తీసుకుని గోధుమ రొట్టెల్ని తింటూ తిరుగుతుండేవాణ్ణి. వాళ్లకెదురుగా ఓ మనిషింటే చాలు, పని యథాతథంగా జరిగిపోతుంది. నేనక్కడ ఉన్నన్నాళ్ళు నాన్నగారికి విశ్రాంతి. ఏ భగవద్గీతో భాగవతమో చదువుతూ దగ్గర్లోనే ఉన్న ఇంట్లో కూర్చునేవారు. వాగులో ఎన్నడూ నీటిని చూడలేదు నేను. అయితే నేను వెళ్లేది వేసవి కావడం కారణమేమో మెత్తటి ఇసుక మాత్రం ఎండకి మెరుస్తుంటుంది. సాయంకాలం వేళల్లో నాన్నగారు నేను వాగు వెంబడి చీకటి పడే వరకు నడిచేవాళ్లం. అక్కడ సాధారణంగా సరుగుడు మొలవదు. బాగా ఇసుక ఉన్న ప్రాంతం కావాలి. కాని వాగుకి యువతలు ఎప్పుడో కొట్టుకొచ్చి నిలిచిపోయిన పర్రలో సరుగుడు వేశారు. ఆ దగ్గర్లోనే కొద్ది ప్రాంతంలో క్రమంగా పెంచి తోటపని చేశారు. నాన్నగారు ఉంటున్న చోటికి అది దగ్గరగా ఉండడం వల్ల తరచూ మేమక్కడికి చేరుతూ ఉండడం కద్దు. నాన్నగారితో పాటే ఒక నాయర్ని తీసుకెళ్లేవారు. మేం వచ్చేసరికి ఇద్దరికీ వంట చేసి భోజనం సిద్ధం చేసేవాడు. భోజనమయ్యాక మరీ ఒక్కగా ఉంటే బయట మంచం వేసుకుని ట్రాన్సిస్టర్ పక్కనే ఉంచుకుని నిద్రపోయేవాణ్ణి. వెన్నెల రాత్రైతే చంద్రుడు సొరుగుతోట వెనకనుంచి జైల్లోంచి తొంగి చూస్తున్న దొంగలాగా కనిపించేవాడు. గాలికి సరుగుడు చెట్లు మీదకు వంగి ఏదో రహస్యాన్ని దాస్తున్న నమ్మకమైన సేవకుల్లాగా కనిపించేవి. చాలా విశ్రాంతిగా ముచ్చటగా గడిచిపోయేవి రోజులు. వేసవి వచ్చిందంటే ఈ అందమైన కళ కనడానికి ఎప్పుడు వెళతానా అని ఉవ్విళ్ళూరేవాణ్ణి. కాని ఈసారి మాత్రం విజయనగరం వదిలిపోవాలనిపించలేదు. దానికి కారణం చెప్పేస్తాను. అచేతనమైన ప్రకృతి సౌందర్యంలో కంటే చేతనాకృతిలో ఆనందం ఎక్కువ ఉన్నదేమో. కదిలేది కదిలించినట్టు హృదయాన్ని మరేది కదిలించలేదు. ఎంతకు కారణం ఒక మాటలో సుబ్బులంటే అన్యాయమే అవుతుంది. ప్రతిసారి ఈ ఇల్లు
ఆమె పెట్టే పిండి వంటలు తప్ప చుట్టూ వాతావరణం కొత్తగా ఉండేది. ఏ నవలో చదువుకుంటూ వారం రోజుల పాటు గడిపి నాన్న దగ్గరికి పారిపోయేవాణ్ణి. కానీ ఈసారి చుట్టూ వాతావరణం పరిచయమైంది. ఇక్కడి జీవితంలో మొదటిసారిగా ఏదో కదలికను గుర్తించాను. చుట్టూ ఉన్న నలుగురు నన్ను గురించి ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించే అవకాశం ఇస్తున్నాను. నాన్నగారి దగ్గర వాతావరణంలో సరుగుడు తోటల కదలికలు, వాగులు, షికార్లు ఉన్నాయే కానీ శోభనాద్రి పలకరింపులు, లాయర్గారి కబుర్లు అన్నింటికీ మించి కరివేపాకు బేరం దగ్గర సుబ్బులు చిరునవ్వులు కనిపించావు. వీటిని విడిచి వెళ్లడం చాలా పెద్ద కష్టం. అందుకని నాన్నగారు ఈసారి రమ్మని కబురు పంపినప్పుడు రావాలని లేదని, ఇక్కడే గడపదలుచుకున్నానని చెప్పాను. కానీ ఎందుకనో నాన్నగారు పట్టుబట్టారు. నీ అవసరం ఉంది, కావాలనుకుంటే మళ్లీ వెళుదువు గాని, ఒకసారి వచ్చిపో అని రాశారు. ఇక ఏడుపు ముఖంతో ప్రయాణానికి అంగీకరించాను. కానీ త్వరగా వచ్చేయాలని మనసులో పదే పదే అనుకున్నాను. బయలుదేరే ముందు ఒకసారి సుబ్బులతో మాట్లాడాలనుకున్నాను. నిజానికి మాట్లాడవలసిన అవసరమేమీ లేదు. కానీ ఆలోచనల్లో అనుబంధాలు పెరిగినట్టు ఆచరణలో పెరగడం సాధ్యం కాదేమో. ఈ తక్కువ వ్యవధిలో సుబ్బులు నా నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే అమ్మ దగ్గరికి తరచూ వచ్చే మనిషి ఈరోజు చుట్టుపక్కలకి రాలేదు. బయలుదేరవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ సుబ్బుల్ని కలవకుండా వెళ్లిపోవాలేమోనన్న ఆరాటం ఎక్కువైంది. ఇక బయలుదేరతాననగా గదిలో బట్టలు సర్దుకుంటూ పాత డైరీని చూస్తున్నాను. నేనింట్లో లేననుకుంది కాబోలు, అత్తయ్యగారు అంటూ వచ్చింది. అమ్మ పెరట్లో ఏదో పనిచేస్తోంది. గది కాస్త చీకటిగా ఉంది. ఆ రంగులో కలిసిపోవడం వల్ల కాబోలు నన్ను వెంటనే పోల్చలేకపోయింది. కానీ నేను లేచి నిలబడ్డాను. నేనొచ్చి మీ అత్తయ్యతో స్నేహాన్ని పాడు చేసినట్టున్నాను అన్నాను. నన్ను చూసి తృళ్ళిపడింది. అంతేకాని ఆత్రంగా అక్కడి నుంచి పారిపోలేదు. మీరా, ఇంకా మీ నాన్నగారి దగ్గరికి వెళ్లలేదు అంది. నేను నిర్ఘాంతపోయాను. అయితే నేను వెళుతున్నట్టు తనకు తెలుసునన్నమాట. నీకెలా తెలుసు అని అడిగాను. అత్తయ్యగారు చెప్పారు, ప్రతి సంవత్సరం వెళతారటగా, చాలా బాగుంటుందటగా. చూస్తేగాని ఎలా చెప్పడం, పోని అమ్మతో పాటు నువ్వు రాకూడదు ఒకసారి. అమ్మో, తాతయ్య ఒప్పుకోరు. తమ ఇష్టాలకి అందమైన రంగు వేసే నేర్పు ఒక్క ఆడవాళ్ళకి ఇచ్చాడు భగవంతుడు. ఇదే మగవాడైతే తీరికేది అనేవాడు. పోనీ మీ తాతయ్యని కూడా వెంటబెట్టుకొస్తే. నవ్వి నా ముఖంలోకి చూసి జరగని పనుల గురించి ఆలోచించి ఏం లాభం అంది. నేను నిరుత్సాహపడుతున్నానని గ్రహించిందిగావున తలెత్తి మళ్ళీ ఎప్పుడొస్తారు అంది. నా ఉత్సాహం కట్టలు తెంచుకుంది. ఈసారి నాకసలు వెళ్లాలనే లేదు. నాన్నగారు పట్టుబడుతున్నారు, త్వరగానే వచ్చేయాలి. ఎందుకనో ఈసారి నాకిక్కడే బాగుంది. అర్థమైంది సుబ్బులకి. వెండి గ్లాసు నోటికడ్డం పెట్టుకుని దాన్నిండా చిరునవ్వులు నింపింది. ఇంతలో అమ్మ పెరట్లోంచి చూసినట్టుంది. ఏం సుబ్బులు అని కేకేసింది. ఇక్కడే ఉంటావా కొన్నాళ్ళు? కొన్నాళ్ళేమిటి, చాలా రోజులుండాలి అంటూ గుమ్మం దాటేసింది. అనుకున్న పనిని సాధించిన తృప్తితో నిశ్చింతగా దేవులపల్లి బయలుదేరాను. అక్కడ్నుంచి 10 మైళ్ళు లారీ ప్రయాణం. కాంట్రాక్టర్ గారి అబ్బాయినని నన్ను కాస్త జాగ్రత్తగా కూర్చోబెడతారు. మధ్య మధ్య లారీ ఆపి కొబ్బరి బొండాలు అవి కొట్టించిస్తారు. ఏమైనా ఈసారి ప్రయాణం అంత రక్తి కట్టలేదు. నాన్నగారిని చూసి తెల్లబోయాను. గత 5 ఏళ్లలో ఇంత నీరసంగా, ఇంత పాలిపోయి ఎన్నడూ కనిపించలేదాయన. ఆయన్ని చూశాక నన్నెందుకు రమ్మన్నారో ఒక విధంగా అర్థమైంది. తన అసక్తతను తను దాచుకునే చేవ ఉన్నంతవరకు వయసు ఉన్నట్టే లెక్క. దాన్ని బయటికి చెప్పుకోవడమే వయసు మీరడమంటే. ఇది వరకులాగా పనివాళ్లతో నిలబడలేకపోతున్నాన్రా ఎంచేతో అన్నారు నాతో మెల్లగా. మా ఇద్దరినీ దగ్గరగా చూస్తూ ఎవరూ తండ్రి కొడుకులనుకోరు. ఆయన నాకన్నా కాస్త పొట్టిగా కనిపిస్తారు. నాన్నగారు నన్నెప్పుడూ స్నేహితుళ్లాగా ఆదరిస్తారు. భుజం మీద చెయ్యేసి నడిపిస్తూ యథాలాపంగానే కబుర్లు చెబుతారు. గుమస్తా అప్పలరాజుగారొచ్చి పలకరించారు. ఆ ప్రాంతంలోనే ఉంటున్న ఆయన్ని గుమస్తాగా పెట్టుకున్నారు నాన్నగారు. అప్పలరాజుగారు పుట్టినప్పటినుంచి ఆ ప్రాంతంలోనే బ్రతికారు. ఆ అడవుల్లో ఎక్కడ ఎన్ని రకాల చెట్లున్నాయో, ఏ సీజన్లో కలపధర పెరుగుతుందో పడిపోతుందో, ఏ చెట్టు ముందు నరికించాలో, ఇవన్నీ ఆయనకు కరతాళమలకాలు. ఆయనకి పెళ్లం లేదు. విధవ చెల్లెలు ఒక ఆవిడ ఆయన దగ్గరుంటూ వండి పెడుతోంది. సీతాలు, సింహాద్రి అతని కుడి ఎడమ భుజాల్లాగా పనిచేస్తారు.
సీతాలు చిన్నప్పటినుంచి మా ఇంట్లోనే ఉంటూ వచ్చాడు. నన్ను ఎత్తుకు తిరిగాడు. నన్ను చిన్నబాబుగారు అంటూ మొన్న మొన్నటిదాకా వాటేసి మీదకి ఎగరేసేవాడు. సింహాద్రిది కాస్త మధ్య వయస్సు, బొద్దుమీసాలు, ఎప్పుడూ ఒంటిమీద మూరేడు పంచ తప్ప మరేమీ ఉండదు. కండలు తిరిగిన శరీరం, చేతిలో గండ్రగొడ్డలే. ఎప్పుడూ చెట్లు నరుకుతూనో పొగాకు నమ్ములుతూనో కనిపిస్తాడు. మనిషి ఎంత పులిలా కనిపిస్తాడో అంతటి సాధువు. నేనంటే వాడికి మహా మక్కువ. నేనున్నన్నాళ్ళు సాయంకాలం అయ్యేసరికి రహస్యంగా వచ్చి నా పక్కన నిలబడతాడు. వాడికేం కావాలో నాకు తెలుసు. కళ్ళు తాగడానికి చిల్లర డబ్బులిస్తే వంగి వంగి నమస్కారాలు చేస్తూ వెళతాడు. ఏ అర్ధరాత్రికో సరుగుడు తోటల్లో కోనేరు పాదాలు వినిపించాయంటే సింహాద్రి ఇంటికి తిరిగి వస్తున్నట్లు లెక్క. వాడికి మొదట్లో చాలా అందమైన పెళ్ళం ఉండేది. వీడు ఒకరోజు ఇలా తాగొచ్చేసరికి అదెవరితోనో లేచిపోయిందట. ఆ తర్వాత మరో అమ్మాయిని చేసుకున్నాడు. ఇది నల్లగా ముద్దులాగుంటుంది. దగ్గర పల్లెల్లోకి వెళ్ళి ఏవైనా పై పనులు చేస్తూ ఉంటుంది. అదంతా చిన్న ప్రపంచం. నాతో తీసుకువెళ్లే ట్రాన్సిస్టర్ లేకపోతే బయట సంగతులు నాకు తెలియవు. వాళ్లకసలే అవసరం లేదు. నెహ్రూగారు ఎప్పుడు పోయారో, ఇందిరాగాంధీ ఎవరో వాళ్ళకి తెలీదు. సీతాల్ని తీరిక వేళల్లో కవిస్తే వేదాంతం చెబుతాడు. అక్కడ పెద్ద కుర్చీల్లో ఎవరు కూర్చుంటే మాకేటిబాబు, అక్కడ మా రాజు కూర్చున్నంత మాత్రాన మా గొడ్డలి బంగారం కాదు. రాజులు మారితే రోజుకూలీ మారుతుందా? ఇది మొదటి దశ. జీవాత్మ, పరమాత్మ, బెమ్మంగారు, చిలకతత్వాలు ఇవన్నీ బయటికి రావాలంటే చీకటి పడాలి. చిటికెడు గంజాయి పీల్చాలి. వీళ్లందరి మధ్య దొరికే 3 నెలల విశ్రాంతి 1 సంవత్సరానికి సరిపోయేది. ఓ విధంగా నాన్నగారికి బయట ప్రపంచంతో ఏ సంబంధమూ లేదు. చిన్న ఇంటిలో నాయరు, భగవద్గీత, భాగవతం ఉంటే చాలు. అవసరమైతే నాయరు నాన్నగారికి ఒళ్ళు పడతాడు, బట్టలుతికి ఆరేస్తాడు. ఏ వారానికో 10 రోజులకో విజయనగరం వస్తే వస్తారు, లేకపోతే లేదు. అసలు ఆ వాతావరణంలోనే సాధుత్వం ఉన్నదేమో అనిపిస్తోంది. ఋషులు సాధు స్వభావులయ్యాక హిమాలయాలకి పోలేదు. అటువంటి స్థలాల్లో నీరవ నిశ్శబ్దంలో భాగమైపోయారు కనుక సాధుత్వం అలవడింది అనుకుంటాను. ఓసారి సరుగుడు మొదటి వరుస నరికారు. సాధారణంగా 4-5 వరుసలు పని పూర్తి కావాలంటే 10 రోజులు పడుతుంది. మొదటి రోజు పనేమో అందరూ బాగా అలిసిపోయారు. ఆ రోజే నేనొచ్చానక్కడికి. సింహాద్రి మొదటిసారిగా నా దగ్గర చేయి చాపాడు. కొత్త కనుక ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చాను. అర్ధరాత్రి అయ్యేసరికి పెద్ద కేకలు వినిపించాయి. బయట పడుకున్న నేను తృళ్ళిపడి లేచాను. సింహాద్రి పెళ్లం ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. సరుగుడు తోటల్లోంచి సింహాద్రి తపతాగి వస్తుంటే ఎలుగుబంటి పట్టేసిందట. ఇంకా పెనుగులాడుతున్నాడు అంది. నాన్నగారు లేచారు. అంతా విని తుపాకీ తీసుకుని పరిగెత్తారు. అప్పటికే అప్పలరాజుగారు, సీతాలు, మరి 4-5 మనుషులు చేరిపోయారు. చాలా పెద్ద ఎలుగుగొడ్డు ఎలా వచ్చిందో సరుగుడు తోటల మధ్యకొచ్చింది. ఇంకొకప్పుడైతే ఎవరూ దానికి ఎదురు నిలబడలేకపోయేవారే. కాని సింహాద్రి మైకంలో ఉన్నాడు. ఆ ఊపులో వాడికేం తెలియడం లేదు. అప్పలరాజుగారు బ్యాటరీ లేడు తెచ్చారు. ఆ వెలుగులో ఓ నల్లటి పెద్ద ఆకారం, సింహాద్రి పంచే గుర్తు తెలుస్తున్నాయి. ఎలుగు గోళ్లతో పట్టడానికి ప్రయత్నం చేస్తోంది. దగ్గర దగ్గరగా చెట్లుండం వల్ల ఇటునుంచటూ అటునుంచటూ మెలికలు తిరుగుతూ తప్పించుకుంటున్నాడు సింహాద్రి. శరీరం పెద్దది కనుక ఎలుగంత సులువుగా తప్పించుకోలేకపోతోంది. అసలు సింహాద్రి దాన్ని వదిలి పారిపోవచ్చు. కాని ఆ స్పృహలో లేడతను. ఒడుపు చూసి కాలితో చేత్తో వేస్తున్నాడు. ఇహ బూతులు చెప్పడానికి వీల్లేదు. విపరీతంగా తిడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, రొప్పుతున్నాడు. సింహాద్రి పెళ్లం ఒకటే ఏడుపు. నాన్నగారు కాల్చేస్తానన్నారు. కాని అప్పలరాజుగారు ఒప్పుకోలేదు. అది మొండి జంతువు బాబు. దెబ్బ తప్పిందంటే మన ఇళ్ల మీద పడిపోతుంది. సరుగుడు తోటల్లో ఇరుక్కుంది కనుక దానిని సింహాద్రి ఆపాడు. కాని బయటకొస్తే మనం కొట్టే లోపల ఎవరినో ఒకరిని పట్టేస్తుంది అన్నాడు. మళ్లీ ఆయన లైటు వేశారు. ఎప్పుడు కొట్టిందో సింహాద్రి భుజం కొట్టేసింది. రక్తం కారుతోంది. ఒక్కసారి గౌకేక పెట్టాడు సింహాద్రి. నోరారా తిట్టాడు. హఠాత్తుగా అప్పలరాజుగారికి ఒక ఆలోచనొచ్చింది. సీతాల్ని, మరో 4 కూలీల్ని గొడ్డళ్లు పట్టుకురమ్మన్నారు. నరికిన మొదటి వరుస సరుగుడు, సరుగుడు మోదళ్లు మిగిలిపోయి ఉంటాయి. వాటిని పొదునుగా మేకుల్లాగా చీరేయించారు. అక్కడికి 10 గజాల దూరంలోనే పోరాటం సాగుతోంది. వరుస వరుసంతా చీరేయించారు. 1-2 గొడ్డళ్లు పక్కనే పడేయించారు. మెల్లగా సీతాల్ని వెనకనుంచి సింహాద్రికి మాటందే దూరానికి పంపారు.
మొదటి వరుసకి గొడ్డును మళ్లించురోయ్ అని కేకలు వేశాడు సీతాలు. అప్పటికే సింహాద్రికి చాలా మట్టుకు మత్తు దిగిపోయింది. ఎంత దిట్టమైన వాడైనా ఈ పాటికి అలసిపోయాడు. కాస్త భయం కూడా వేసినట్టుంది. సీతాలు ఒకటికి రెండు సార్లు అరవగానే అర్థం చేసుకున్నాడు. మెల్లిగా విసులుబాటు చేసుకుంటూ ఎలుగుని మొదటి వరుసకి మళ్లించాడు. చూడ్డానికొచ్చిన వాళ్లందర్నీ దూరానికి పంపించేశారు అప్పలరాజుగారు. ఆయనకి వేటలో ప్రావీణ్యం ఉంది. నాన్నగారు తుపాకీ తీసుకుని ఓ మూలకొచ్చారు. సీతాల్ని మిగతా కూలీలని గొడ్రలతో సిద్ధంగా ఉండమన్నారు. సింహాద్రి మరోవైపు చూస్తూ వెనక్కి నడుస్తున్నాడు. పొరపాటున మొదళ్ల మీదకి సింహాద్రి జారాడంటే రూఢీగా చావే సందేహం లేదు. కింద కర్ర మొదళ్ళు, మీదన ఎలుగు, వాడి ప్రాణానికి చాలు. అప్పలరాజుగారు ఇది గమనించినట్టున్నారు. మొదట వరుసని చెక్కినట్టు సింహాద్రికి చెప్పరోయ్ అని అరిచారు ఉన్నట్టుండి. సీతాలు గౌకేక పెట్టాడు. సింహాద్రి ఇటు తిరిగాడు. ఎలుగు వాడి మీద కురికేసింది. ఎప్పుడు గమనించారో అప్పలరాజుగారు ఒక్కసారి ముందుకు లంఘించి నేల మీద పడబోతున్న రెండు శరీరాల్ని మొదటి వరుస మీదకి విసిరేశారు. ఆ విసరడం ఎలుగు కింద పడేలా విసిరేశారు. కింద పడ్డంతో కనీసం నాలుగు మొదళ్లు దాని శరీరంలో దిగుంటాయి. ఆ బాధతో ఓ కరుపరిచి సింహాద్రి పొట్టు వదులు చేసింది. సింహాద్రిని ఒక్క లాగులాగారాయన. అంతే, మరుక్షణంలో సీతాలతో పాటు నాలుగు గొడ్డళ్లు దానిమీద పడ్డాయి. రెండు తోటాలు కూడా శరీరంలోంచి నేలలోకి దూసుకుపోయాయి. అంతే, గొడ్డు కదల్లేదు. సింహాద్రి మాత్రం సొమ్మసిల్లి పడిపోయాడు. భుజాల మీద, తొడల దగ్గర గోళ్లు బలంగా దిగాయి. పక్క ఎముకలు కాస్త నలిగాయి. ఆ దెబ్బకి అంత మనిషి రెండు నెలలు మంచం పట్టాడు. కొంతవరకు షాక్ కూడా ఉండుండొచ్చు. వాడు ఇప్పటికీ తాగినప్పుడల్లా ఎలుగు కథ విరోచితంగా చెబుతాడు. ఇంతకీ ఆ రోజు అప్పలరాజుగారి సమయస్ఫూర్తి లేకపోతే అంతా సింహాద్రిని వదులుకోవలసొచ్చేది. అది గుర్తు చేస్తే ఆయన నవ్వి, అయినా ఊరివైపుకి ఎలుగు ఎలా వచ్చిందో ఇప్పటికీ ఆశ్చర్యమే బాబు అంటారు. ఆయన చిన్నతనంలోనూ, మరోసారి పెళ్లైన కొత్తల్లోనూ చిరుతని కొట్టడం తెలుసటగాని ఎలుగు ఎప్పుడూ రాలేదంటారు. ఏదైనా ఇది నాకు గుర్తుండిపోయింది. అర్ధరాత్రి సింహాద్రి పాట ఎప్పుడు వినిపించినా ఒక్కసారి మనసులో ఈ సంఘటన కదులుతుంది. వచ్చినప్పటినుంచి ఇంటి దృష్టిలో ఉండడం నాన్నగారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రోజు సాయంకాలం వాగులో నడుస్తూ నీ ఒంట్లో బాగలేదా అని అడిగారు. అబ్బే, అదేం లేదు అన్నాను. మరి అన్నారు, కొంత కాలేజీ వర్క్ ఉంది, చదువుకోవాలి. అయితే పుస్తకాలు తెచ్చుకోలేకపోయావా? ఇక్కడికంటే చదువు ఇంటి దగ్గర బాగా సాగుతుందా అన్నారు. నేనేం మాట్లాడలేదు. తర్వాత వ్యాపారాన్ని గురించి ఏకరువు పెట్టారు. వింటూ ఆయనతో నడిచాను. ఎంచేతనో మనిషిలో నిస్పృహ, నీరసం ప్రవేశించినట్టు కనిపెట్టాను. తిరిగొచ్చాక నాయర్ని అడిగాను, నాన్నగారు మామూలుగా భోజనం చేస్తున్నారా అని. లేదు బాబు, ఈ మధ్య బొత్తిగా తగ్గించేశారు అన్నాడు. 5 రోజుల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం సరుగుడు తోటలో కూర్చుని తాటిముంజలు తింటున్నాను. ఎండ జల్లెల్లోంచి జారిన పిండిలాగా మెత్తగా అక్కడక్కడా పడుతోంది. కూలీలు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఉన్నట్టుండి దుర్మార్గుడి అహంకారంలాగా దూరాన పెద్ద పెద్ద చెట్లు కూలిపోతున్నాయి. చెట్లు కొడుతున్నప్పుడు ప్రతి గొడ్డలి దెబ్బకి లయపడేటట్టు విచిత్రమైన పదాలు ఎత్తుకుంటారు కూలీలు. వింటూ ముంజలు తింటున్నాను. హఠాత్తుగా నాయరు పరిగెత్తుకొచ్చాడు. చిన్నబాబుగారు అంటూ నాకు భయం వేసింది. ఏంటేంటా అంటూ లేచాను. నాన్నగారు మొహం తిరిగి పడిపోయారు బాబు, స్పృహలేదు అన్నాడు. తృళ్ళిపడ్డాను. కాళ్లల్లో వణుకు ప్రారంభమైంది. తెల్లవారుజామునే తోటకి బయలుదేరి రావడం ఆనవాయితీ. నేనున్న రోజుల్లో నాన్నగారు ఆలస్యంగా లేచి పూజ పునస్కారాలు పూర్తి చేసుకునొస్తారు. నేను బయటే పడుకుంటాను కనుక లేచి నూతి దగ్గర కాలకృత్యాలు తీర్చుకుని తోటకి బయలుదేరిపోతాను. నిన్న సాయంకాలం షికారికి రాలేదు నాన్నగారు. కొంత రాత పనుందిరా, నువ్వెళ్ళు అన్నారు. అప్పలరాజుగారు దగ్గరే ఉన్నారు. నవ్వి, నాకేం పనిలేదు, నేనొస్తా పదండి బాబు అన్నారు. ఉదయం కూడా నాన్నగారిని చూడలేదు. ఇప్పుడు నాయరు మాట వినగానే నాకు బేజారెత్తింది. దగ్గర పల్లెటూళ్ళలోని వైద్యుణ్ణి వెంటబెట్టుకురమ్మని సీతాల్ని పంపి నేను ఇంటివైపు పరిగెత్తాను. నా ఎరికలో ఎప్పుడూ నాన్నగారు మంచాన పడలేదు. ఎప్పుడూ తీరిగ్గా పడుకునుండడం చూడలేదు. ఆయనతో మాట్లాడిన వాళ్ళకి, పనిచేసిన వాళ్ళకి చురుకు పుట్టించే తరహా అయింది. అలాంటిది ఆయన్ని మంచం మీద ఊహించుకుంటే భయమేసింది. కళ్ళు చెమ్మగిల్లాయి. కాని ఇంటికి చేరేసరికి పరిస్థితి వేరుగా ఉంది. నాన్నగారు గెడ్డం చేసుకుంటున్నారు. మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వారు. నాయరు మీద విరుచుకుపడ్డారు.
నీకు బుద్ధి లేదు, ఆ మాత్రం దానికే పరిగెట్టావా ఫూల్ అంటూ. అదేంటి బాబు, ఎంత పిలిచినా మీరు కన్ను విప్పలేదు అంటాడు నాయరు. ఉదయం భోజనం వద్దు, ఏదైనా పలహారం చేయమన్నారట. కాఫీ టిఫిను సిద్ధం చేశాక నాయరు పిలిస్తే లేవబోయి గుమ్మం మీదకి తూలిపోయారట. అయితే నాయరు నడిపించి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడట. పెద్ద దెబ్బ తగలలేదు కానీ నుదుటి మీద చిన్న బొప్పు కట్టింది. కానీ తనకి బాధని ఒప్పుకోలేదు. ఇలాంటి చోట అవసరమని 5 ఏళ్ల కిందట హోమియోపతి పుస్తకాలు చాలా తెప్పించి చదివారు. ఒక మందులు పెట్టి కొనుక్కుని తెచ్చుకున్నారు. ఆ మాత్రం ఈ మాత్రం జబ్బులన్నింటికీ అక్కడ కూలీలకి ఆయనే మందులిస్తారు. ఇప్పుడు తను ఓ మందు తీసి వేసుకున్నారు. మరో గంటన్నరకి వైద్యుడొచ్చాడు. బలవంతాన పరీక్ష చేయించాం. తనకి ఒంట్లో బాలేదని సుతారాము ఒప్పుకోరు మొండి పొట్టుదల. అతనేదో మందు చెబితే పుస్తకం తీసి తను వేసుకున్న మందు మంచిదేనని నిరూపించేసరికి వైద్యుడు తెల్లమొహం వేశాడు. మేమంతా చోద్యం చూస్తూ నిలబడ్డామే తప్ప నేనుగాని అంపలరాజుగారు గాని ఆయన్ని విశ్రాంతి తీసుకోమని నచ్చజెప్పలేకపోయాం. వచ్చిన వైద్యుణ్ణి తిరిగి వెళ్లడం లేదు. అతన్ని మాతో భోజనానికి కూర్చోబెట్టారు. సుష్టుగా భోంచేశారు. చలిజ్వరానికి మలేరియాకి మందుల విషయం ఆయనతో చర్చించారు. మధ్యాహ్నం బండిచి పంపారు. కానీ ఆత్మశక్తితో అనారోగ్యాన్ని జయించలేకపోయారు నాన్నగారు. సాయంకాలం ఇంటికొచ్చేసరికి చలితో వణుకుతున్నారు శాలువా కప్పుకుని. చలిజ్వరం వచ్చిందిరా, తగ్గుతుందిలే అన్నారు నన్ను చూసి నవ్వి. ఆ సాయంకాలమంతా ఆయన పక్కన కూర్చుని కబుర్లు చెప్పాను. ఇంటికి వెళ్ళిపోదామంటే సుతారాము ఒప్పుకోలేదు. మరి 2-3 రోజులకి తగ్గకపోయేసరికి ఇంటికి ఉత్తరం రాశాను, నాన్నగారికి జ్వరంగా ఉందని. మర్నాటి ఉదయం నిద్రపోతున్న నన్ను సీతాలు తట్టిలేపాడు. బాబు బాబు, అమ్మగారొచ్చారు అంటూ ఉలిక్కిపడి లేచాను. దూరాన బండి రావడం కనిపించింది. అమ్మ ఇలా బయలుదేరి రావడం ఆశ్చర్యం కలిగించినా ఒక అందుకు మంచిదే అనుకున్నాను. లేచి నేను సీతాలు రోడ్డు మీదకొచ్చాం. బస్సు దగ్గర్నుంచి 2 మైళ్ళు బండి కట్టించుకుని రావాలి. తోడు లేకుండా బయలుదేరొచ్చిందే అని ఆందోళన పడ్డాను. నన్ను చూసి నాన్నగారికి ఎలా ఉందిరా అని ఆత్రంగా అడిగింది. పర్వాలేదమ్మా, ఒంటరిగా బయలుదేరొచ్చావేం, కబురంపితే సీతాల్ని పంపేవాణిగా అంటుండగానే అమ్మ వెనకాల ఎవరో మనిషిండడం గమనించాను. సుబ్బుల్ని గుర్తుపట్టి ఆశ్చర్యపోయాను. నీ ఉత్తరం చూశాక నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలో తోచక బెంబేలు పడుతుంటే సుబ్బులు నాకు ధైర్యం చెప్పింది. వాళ్ల మామనడిగి కావలిస్తే తన తోడుగా వస్తానంది. సమయానికి వాళ్ల తాతయ్య కూడా ఊళ్ళో లేరు. వాళ్ల మామని బతిమాలి ఆవిడ్ని ఒంటరిగా వదిలేసి పరిగెత్తుకొచ్చాను అంది. నాకు చాలా ఆనందం కలిగింది. సుబ్బులు దిగగానే మా అమ్మకి వినిపించకుండా థ్యాంక్స్ చెప్పాను. సుబ్బులు మాట్లాడలేదు. మా అమ్మ కొంగు వదలనూ లేదు. నా ముఖం ఒకసారి ప్రసన్నంగా చూసి ఆమె వెనక్కి నిలబడింది. ఇప్పుడు సుబ్బుల్ని చూశాక ఈ 10 రోజులు ఎంత నీరసంగా గడిచాయో ఒక్కసారి అర్థమైంది. ఇంతవరకు నిరర్ధకంగా నిర్జీవంగా కనిపించే అడవి, చింతతోపు, సరుగుడు తోటలు, వాగు, సాయంకాలపు షికార్లు అర్థవంతంగా మధురంగా గోచరించాయి. రాకరాక వచ్చిన మా ప్రత్యేక అతిథికి మా తోటల్ని చూపించొచ్చు. అడవి అడివంతా తిప్పి తీసుకురావచ్చు. మధ్యాహ్నం తాటితోపుల్లోకి తీసుకెళ్లి తాటిముంజలు తినిపించాలి. సాయంకాలం వాగు షికారు ఉండనే ఉంది. కలలు కంటున్న ఆరాధ్యదేవత తన రాజ్యంలోకొచ్చినప్పటి సంతోషం ఆ కొద్ది వ్యవధిలో అనుభవించాను. అమ్మని చూడగానే నాన్నగారు ఆశ్చర్యపోయారు. కాని ఆమెని చూశాక ఆమె ఉనికి అవసరమని ఆయనకప్పుడనిపించినట్టుంది. ఇలాంటి సందర్భాల్లో సేవ చేసే భార్య పక్కనుండడం నిజంగా ఎంత అదృష్టం. రోజంతా నాన్నగారి మంచం దగ్గరనుంచి కదల్లేదు అమ్మ. ఇక్కడ ఆడవాళ్లు స్నానం చేయడానికి బాత్రూంలు లేవు. వెంటనే సీతాల్ని పిలిపించి ఆడవాళ్ల స్నానానికి తాటిమట్టలతో చిన్న మరుగుని అల్లించాను. 1 గంటలో తాత్కాలికంగా బాత్రూం తయారైంది. సుబ్బులు ఇంటి వసారాలో కూర్చుని వింతగా అడివిని, అటునుంచి వినవచ్చే రకరకాల పక్షుల అరుపుల్ని పరికిస్తోంది. అటునుంచి ఇటు వెళుతూ పలకరించాను. రమ్మని ఆహ్వానించారుగా, వచ్చాను అంది నవ్వుతూ. చాలా థ్యాంక్స్, స్నానం భోజనమయ్యాక తోట అడవి చూపిస్తాను. ఇక్కడికి 4 లాంగు దాటితే అడవి మరీ దట్టమవుతుంది. కాంట్రాక్టు ఇచ్చిన భాగమంతా గుర్తుపెట్టుకుంటాం. మిగతా అడవిలో మాత్రం ఏమీ చేయకూడదు. చూడ్డానికి చాలా బాగుంటుంది. మండు వేసవిలో కూడా నిండు పున్నమిలాగుంటుంది అడవిలో చెట్ల మధ్య అన్నా. అసలే పెద్ద కళ్ళు, మరింత పెద్దవి చేసి పుల్లుంటాయా అంది. ఉంటే ఉండొచ్చు, అన్ని రకాల జంతువులు అక్కడక్కడా కనిపిస్తాయి. ఉన్న అందమైన అమ్మాయిల్ని ఏమీ చెయ్యవు.
ఇక్కడ మనుషులకి జంతువులకి మంచి అభిరుచుంది కావాలని జోక్ విసిరాను. కానీ అది సుబ్బులకి అర్థం కాలేదు. భావకుల కవితావేశంలాగా నా జోకు సుబ్బుల మీద యాష్టైందనుకుంటూ కూలీలకు పనులు చెప్పడానికి బయలుదేరాను. ఈవాళ పనంతా చురుకుగా సాగుతున్నట్టు అనిపించింది. అమ్మగారిని చూడడానికని కొందరు ఇంటికి బయలుదేరారు. ఉన్నవాళ్లతోనైనా పని చేయించే దృష్టి లేదు. చాలామంది అయ్యగారి ఆరోగ్యం గురించి మధ్య మధ్య మాట్లాడుతున్నారు. అప్పలరాజుగారు 11 కాగానే వచ్చి, నేను కూర్చుంటాను బాబు, ఇంటి దగ్గర ఆడవాళ్లున్నారు, మీరెళ్ళి వాళ్ళకేం కావాలో చూడండి అన్నారు. మనసులో ఆయనకి కృతజ్ఞత చెప్పుకుని ఇంటివైపు బయలుదేరాను. 2 చెట్ల కాయలు దింపించాను బాబు, తాటిముంజలు 2 గంటలకు ఇంటికి వస్తాయి అన్నారు వెళ్లబోతుంటే. ఏదో ఆలోచన తోచి ఆగి, వాటిని తోపులోనే ఉంచండి, అక్కడికే వచ్చి తింటాం అన్నాను. ఇంటికొస్తే బయట తిరిగే సదవకాశం పోతుందనే తపన. వెళ్లేసరికి నాన్నగారు కూర్చుని కబుర్లు చెబుతున్నారు. సుబ్బులు పళ్ళరసం తీసి ఆయనకిస్తోంది. చాలా సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తిలాగా ఆమెతో నవ్వుతూ కబుర్లు చెబుతున్నారు. అమ్మ నాయర్కు పనులు పురమాయిస్తోంది. ఇక్కడింత హాయిగా ఉండక విజయనగరంలో ఎందుకు కాపురం పెట్టారా అని అనుకున్నాను. కాని ఈ హాయికి కారణం ఆ క్షణంలో సుబ్బులక్కడ ఉండడమేనని మనస్సుకు తట్టలేదు. అమ్మ సారథ్యంలో ఎప్పుడూ లేంది ఉప్పు కారం బాగా దట్టించి వంట చేశాడు నాయరు. కాని భోజనం రుచి పూర్తిగా అనుభవించనివ్వలేదు అమ్మ. భోజనం పూర్తయ్యాక, నువ్వు ఊరికెళ్లాలరా అంది. పిడుగు మీద పడ్డట్టు తుళ్ళిపడ్డాను నేను. నేను మాట్లాడే లోపల, అదేం అన్నారు నాన్నగారు. అక్కడ సుబ్బులు మామగారు ఒంటరిగా ఇంట్లో ఉన్నారు. ముసలాయన కూడా లేరు. ఇల్లంతా ఆమె ఒక్కరూ చూసుకోవడం బాగుండదు. అదీగాక చీకటి పడేవాళ్లకి వీణ్ణి పంపుతానన్నాను. బొత్తిగా మగదిక్కు లేకుండా వదిలేస్తే ఎలాగా అంది అమ్మ. నా ఉత్సాహమంతా చెప్పబడిపోయింది. సుబ్బులు ఏమనుకుంటుందోనని చుట్టూ చూశాను. గుమ్మం పక్కన కూర్చుని తమలపాకులు చుడుతోంది. తనకీ విషయం ఏమీ పట్టనట్టు. నాన్నగారి కొంట్లో బాగలేదు. నేను వెళితే ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? నేను వెళ్ళను అన్నాను. నాన్నగారు ఏమనాలో తెలియక దిక్కులు చూశారు. అయినా ఏదో చదువుకోవాలని ఎలాగా వెళ్లాలనుకున్నావుగా అన్నారు చివరికి. నాకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. చెప్పిన అబద్ధమే ఎదురు తిరిగింది. నిస్సహాయంగా సుబ్బుల వైపు చూశాను క్రీగంట. ఆమె పెదవుల చివర నవ్వును గుర్తించి కసిగా పొళ్ళు కొరుక్కున్నాను. నేను గమనిస్తున్నానని గ్రహించినట్టు ఒకసారి తలెత్తి మళ్లీ తన పనిలో పడింది. నా మాట తీసేలేక వాళ్లమ్మాయిని నా వెంట పంపిందావిడ. మరి నా మాట పోతే ఏమైనట్టు అంది అమ్మ. నేను మాట్లాడకుండా నాన్నగారు తీర్పు చెప్పేశారు. సరేలే, ఎండ చల్లబడ్డాక అలాగే వెళతాడు అన్నారు. నేను కిక్కురు మనలేదు. వసారాలో మంచం వేసుకుని ఏదో ఇంగ్లీష్ నవల పట్టుకుని కూర్చున్నాను. మధ్యాహ్నం ఎండలో ప్రపంచమంతా భగభగా మండిపోతున్నట్టు అనిపించింది. కూడదీసుకున్న కళ చెదిరిపోయినట్టు అనిపించింది. మనసులో నిరుత్సాహం ఎక్కువయ్యి చికాకనిపించింది. భోజనం చేశాక ఎండ చల్లబడేలోపల తాటితోపు వైపు కబుర్లు చెప్పుకుంటూ నడిచి రావచ్చునన్న ఆలోచన హఠాత్తుగా తోచి కొంతలో కొంత నయమనుకున్నాను. లేచి కూర్చున్నాను. ఎండ మరీ ఎక్కువగా లేదు. దూరంగా బోరులు తీర్చిన సరుగుడు చెట్లు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్న పదాతి దళంలాగున్నాయి. గాలికి చెట్టు నుంచి జారిపోయిన పిట్టలు మరో నీడని వెతుక్కుంటున్నాయి. అమ్మ సుబ్బులు భోజనం పూర్తయ్యే వరకు అక్కడే ఎదురు చూడదలిచాను. సీతాలు కొడవలు పట్టుకొచ్చాడు. తాటికాయలు తెమ్మంటారా బాబు అంటూ కొడవలి నాకిచ్చి వెళ్ళిపోమన్నాను. అదేటి బాబు, నరకడం రాక చేయమీదేసేసుకుంటారు అన్నాడు. అయితే నాకు నేర్పు అన్నాను. వాడు ఒకటే నవ్వు. మీకా పనెందుకు బాబు, నేనుండగా చెప్పండి, ఎన్ని ముంజికాయలు తెగనరకమంటారు అన్నాడు. వాడిని ఒప్పించేసరికి నా ప్రాణం విసిగిపోయింది. ఇద్దరం చెట్టు నెడకు నడిచాం. 5 పింజల్ని ఎక్కడ్నుంచో కోసుకొచ్చాడు. అక్కడ్నుంచి వాడో కాయ నరికి చూపడం, నేను మళ్లీ చేయడం దాదాపు 1/2 గంట పట్టింది నాకు చేతన అయ్యేసరికి. అప్పటికప్పుడు 4 ముంజికాయలు కోసి కన్ను విడవకుండా నీరు పోకుండా తీయగలిగాను. చదువుకున్నోరికి శాతకందేటి బాబు, ఒడుపు తెలియాలేగాని ఇదెంత పని అని నవ్వాడు సీతాలు. చాలా గర్వంగా తల పంకించాను. సుబ్బులకి స్వయంగా కాయలు నరికి ముంజలు తినిపించాలి అని నిశ్చయించుకున్నాను. తోపు దగ్గర ఉంటాను బాబు అంటూ సీతాలు వెళ్లిపోయాడు. కొడవలి తీసుకుని ఉత్సాహంగా ఇంటివైపు నడిచాను. అప్పటికి 2 అయింది. మరో గంట గంటన్నరకన్నా టైం లేదు. కనీసం 4 కైనా బయలుదేరకపోతే చీకటి పడేసరికి టౌను చేరలేను. ఈ గంటన్నరలోనే అనుకున్న షికారు జరిగిపోవాలి.
కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. నాన్నగారు గదిలో నిద్రపోతున్నారు. గది గుమ్మం మీద తల నుంచి లోపల వైపు ఆమె నిద్రపోతోంది. అదే గుమ్మం మీద తల నుంచి ఇటువైపు సుబ్బులు నిద్రపోతోంది. తెల్లవారుజామున బయలుదేరారేమో ఆ అలసట వల్ల ఇద్దరూ దీర్ఘంగా నిద్రపోతున్నారు. అమ్మ గురు పెడుతోంది, తాంబూలం వేసుకున్నట్టుంది. సుబ్బుల పెదాలు నిద్దట్లో రెండు ఎర్రగన్నేరు పువ్వులా కదులుతున్నాయి. నిరుత్సాహంతో ఆశాభంగంతో ఒళ్ళు మండిపోయింది నాకు. ఏం చెయ్యాలో తోచక మంచం మీద చెదిగిలబడ్డాను. క్రమంగా ఎండ వాలుతోంది. చెట్లు విశ్రాంతిగా తలలుపుతున్నాయి. కాళ్ల దగ్గర వాడిపోయిన పూలచెండు కనిపించింది. ఉదయం సుబ్బులు పెట్టుకున్న చెండేనని తెలుస్తోంది. ధైర్యం చేసి సుబ్బులు కాళ్ల మీద పడేలాగా విసిరాను. అందువల్ల ఆమెకు కోపం రావచ్చు, కాని ఆ ఆలోచన రాలేదు. వచ్చినా భరించడానికి సిద్ధపడేటట్టుంది అప్పటి పరిస్థితి. అయితే అంతవరకు రానేలేదు కదా. చెండు తగిలించోట చీర సరిచేసుకుని అటు తిరిగి విశ్రాంతిగా పడుకుంది సుబ్బులు. శరీరం యావత్తూ కోపంతో భగభగలాడింది. ఎండలో తలలూపే సరుగుడు తోటకి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నిప్పంటించి చోద్యం చూడాలనిపించింది. ఆ కోపంలో ఒక కూలిని పిలిచి బండి సిద్ధం చేయించమని చెప్పాను. మరో అరగంటకి తలాడించుకుంటూ గంటలు శబ్దం చేస్తూ ఎడ్లబండొచ్చి నిలబడింది. సీతాలు తోపు దగ్గర కూర్చున్నాడండి, తమ కోసం తమతో చెప్పమన్నాడండి అన్నాడు బండివాడు. వాడికేం జవాబు చెప్పలేదు నేను. తిరిగొచ్చాక నేను ఊరికి వెళ్ళినట్లు అయ్యగారికి చెప్పు అనేసి బండెక్కి కూర్చున్నాను. తీరా ఇంటికొచ్చేసరికి అరుగుమీద మేకులాగా కూర్చునున్నారు శోభనాద్రి గారు. ఇక నా బాధ ఏమని చెప్పను. ఒక్కసారిగా పెద్ద బండ్రాయి ఆయన నెత్తిన వేయాలనిపించింది. కాని నిజానికి ఆయనని మాత్రం ప్రయోజనమేముంది. వచ్చావటాయ్ అని చుట్ట మధ్య నుంచి పలకరించాడు. కాని సమాధానం చెప్పకుండానే లోపలికి చేరాను. అంత సందడిగల వాతావరణం నుంచి ద్వీపాంతరవాసానికి పంపేసినట్టు ఇంట్లో గిజగిజలాడిపోయాను. రాత్రికి రాత్రి మళ్లీ వెనక్కి వెళితే బాగుంటుందనిపించింది. కాని అక్కడి వాళ్ల మీద కోపం తీరలేదు. పైగా ఈ ఆవేశోద్రేకాలతో బాగా అలిసిపోయాను. భోజనం మాట తలపెట్టకుండా నిద్రపోవాలనుకున్నాను. ఇంకా మసక వెలుతురు ఆకాశం మీద పడమట మూలల్లో మిగిలిపోయింది. చాప తలగడా తీసుకుని డాబా మీదకి బయలుదేరాను. పెరట్లోని చెట్లన్నీ వేటికవి ఒంటరిగా నిలబడి వెండబెట్టుకున్నట్లున్నాయి. బొగడపూలు నిరర్ధకంగా నేలమీద వాలి చపల మనస్కుడి అంతరంగంలాగా వీచే గాలికి అటుకదులుతున్నాయి. మునగ చెట్టు మీద వాలిన పెట్టల గొంతుల్లో కూడా సాయంకాలపు దిగులు తెలుస్తోంది. అలా చూస్తున్న కొద్దీ ఊరట చెందుతుందనుకున్న మనస్సు మరింత రేగింది. ఎంతసేపు దేవులపల్లి అడవుల వైపే ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పుడు సుబ్బులు ఏం చేస్తుంటుంది? నేనిలా హఠాత్తుగా వచ్చేస్తే ఏమనుకుంటుంది? నిజంగా తనని ఏడిపించాలనే నిద్రపోయిందేమో. పొద్దట్నుంచి ప్రయాణం చేస్తే ఎవరికైనా నిద్రొస్తుంది. మనసులో ఉద్రేకం స్థిమితపడ్డ కొద్దీ ఔదార్యం పెరుగుతుందనుకుంటాను. ఇన్నాళ్ళు నేను సాధించిన ఈ మాత్రపు సాన్నిహిత్యంలో నా మనసు ఆమెకు తెలియజెప్పలేకపోయానే అనే శంక హఠాత్తుగా పొటమరించింది. 20 ఏళ్లు అందంగా పెంచుకున్న కోరికల్ని ఆశల్ని ఈ 15 రోజుల్లో నా మాటలు కళ్ళు వివరించలేకపోయాయా? లేక ఆ అమ్మాయి గ్రహించలేకపోయిందా? అన్నింటి మాట ఎలా ఉన్నా మా ఊరు రమ్మన్నానన్న ఆహ్వానాన్ని గుర్తించుకునొచ్చాక ఆ మాటను గుర్తు చేసిన సుబ్బులు అమాయకురాలనుకోలేకపోయాను. వయస్సు ఆమెను మోసం చేయడం లేదు. వయస్సుని మోసం చేసే గడుసుదనం ఆమె దగ్గరుంది.